రాయలసీమను రత్నాలసీమగా మార్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. నంద్యాల జిల్లాలో పర్యటించిన ఆయన శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఖజానా ఖాళీగా ఉన్నా ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. సంపద సృష్టించి పేదరిక నిర్మూలన చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాల జిల్లాలో పర్యటించారు. మొదట శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎంకు అర్చకులు అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన చంద్రబాబు అనంతరం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం తర్వాత పండితులు తీర్థ ప్రసాదాలు ఇచ్చి వేదాశీర్వచనాలు అందించారు. శ్రీశైలం ప్రాజెక్టును ముఖ్యమంత్రి సందర్శించారు. జలాశయం వద్ద ఆయనకు స్థానిక తెలుగుదేశం నేతలు స్వాగతం పలికారు. ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం కృష్ణమ్మకు చంద్రబాబు జలహారతి ఇచ్చారు. నంద్యాల జిల్లా సున్నిపెంటలో నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. రాయలసీమను రతనాలసీమగా మారుస్తామని పునరుద్ఘాటించారు. జలవనరులకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం 5 ఏళ్లు ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదని చంద్రబాబు విమర్శించారు. 20 సంవత్సరాల కంటే ముందు జూలై నెల శ్రీశైలం నిండింది, ఇంకా రాయలసీమలో కరువు అనే మాట లేకుండా చేయడం మనందరి సంకల్పం కావాలి. 5 ఏళ్లలో రాయల మొత్తం రాష్ట్రంలో 69,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈయన 5 ఏళ్లున్నాడు, ఖర్చు పెట్టిన డబ్బులు చూస్తే 19,000 కోట్లు. మన ఆయమ్ల మీరు చూస్తే 13,600 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టాం. రాయలసీమలోనే మనం 12,000 కోట్లు ఖర్చు పెడితే ఇతర ఖర్చు పెట్టింది 2,011 కోట్లు. కానీ ఈ సంవత్సరం చూస్తా ఉంటే ఇంకొక 2-3 రోజుల్లో శ్రీశైలం ఫుల్ అయిపోయింది. ఇప్పటికే నాగార్జున సాగర్ ఫుల్ అవుతుంది, పులి చింతల ఫుల్ అవుతుంది. రాయలసీమలో సముద్రం లేకపోయే నీళ్ళని రాయలసీమకు పంపిస్తే రాబోయే 5 సంవత్సరాలు కూడా కరువు అనే మాట లేకుండా ప్రణాళికలు తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికా మీ ఇస్తున్నా. నీరున్నప్పుడు నీటి విలువ తెలియదు, అందుకనే ఈరోజు ఒకటే చెప్తున్నా, నీరు సంపద సృష్టిస్తుంది, సంపద ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది, తద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుంది. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్న చంద్రబాబు సంపద సృష్టించి పేదరికం లేని సమాజాన్ని నెలకొల్పుతామన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. నేను ఒక ఫార్ములా మాట్లాడాను, P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పైనుండే 10 మంది కింద నుండే 25 మందికి చేయూతనివ్వగలిగితే నా జీవితాశయం, నా సంకల్పం తప్పకుండా ఈ రోజు మల్లన్న సాక్షిగా చెప్తున్నా ఇది సాధించి తీరుతామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, ఇంకో పక్క అభివృద్ధి చేయాలి, మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ ఉద్యోగాలు కూడా మామూలుగా ఉద్యోగాలు కాకుండా నైపుణ్యాన్ని కూడా నేర్పించాలని, స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ సెన్సస్ పెట్టానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ సంపద పేదవాళ్లకు పంచడం కూడా తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మొన్నటి వరకు పరిపాలించిన పార్టీ, దోచుకోవడం తెలిసిన పార్టీ. నిద్ర లేస్తే అబద్ధాలు చెప్పడం, 2 నెలలుగా అలా నేను వచ్చి ఇప్పటికే నేను ఏమీ చేయలేదని మాట్లాడుతున్నారు. నేను ఏం చేశానో చెయ్యలేదో ఈ ప్రజలే సాక్ష్యం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.